హలో ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్ ఫ్రెండ్స్ అయితే నేను ఏపీఎస్ఎస్టీసీ నుంచి ఒక టూ నోటిఫికేషన్స్ రావడం జరిగింది దాంతోపాటుగా ఫార్మాలో మనకు వైజాగ్ అట్లాగే హైదరాబాద్ లొకేషన్లో అయితే అట్లాగే వేరియస్ లొకేషన్స్లో కూడా కొన్ని నోటిఫికేషన్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను అట్లాగే ఇఫ్ ఆర్ ద ఫస్ట్ టైం విజిటింగ్ అవర్ ఛానల్ సో డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అట్లాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము సో ఫస్ట్ మనకి ఇది ఏపీఎస్ఎస్టీసీ నుంచి అయితే రావడం జరిగింది సో అక్కడ వాకిన్స్ అనేది మే మే ఫస్ట్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ శ్రీనివాస టాక్టర్సు నియర్ భీమవరం రైల్వే గేటు పామర్రు రోడ్డు గుడివాడ అక్కడైతే వీళ్ళు ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు గుడివాడలోని సో మీరు ఏంటంటే కంపెనీ వచ్చేసి మీకు శ్రీనివాస టాక్టర్స్ ఉందన్నమాట సో ఎస్కార్ట్స్ లిమిటెడు ఫామ్ టాక్టర్ అండ్ పవర్ ట్రాక్టర్స్ సో వీళ్ళు ఏంటంటే ఎవరైతే మన డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళు అట్లాగే టెన్త్ క్లాస్ ఫినిష్ చేసిన వాళ్ళు సో అట్లాగే టెన్త్ క్లాస్తో పాటుగా ఏ క్వాలిఫికేషన్ చేసినా సరే సో వీరందరికీ కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అయితే వీళ్ళు మనకి కలెక్ట్ చేస్తూ ఉన్నారనమాట సో మీకు జాబ్ రోల్స్ అనేవి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా బ్రాంచ్ మేనేజర్సు డాక్టర్ మెకానిక్స్ని కూడా తీసుకుంటున్నారండి అట్లాగే మెకానిక్ హెల్పరు అలాగే మీకు ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ సో మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా మెకానికల్ ఫీల్డ్లో ఉన్నా లేదంటే సో మెకానిక్గా పనిచేస్తున్నా సరే సో మీరు ట్రాక్టర్ షోరూంలో కనుక వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటే ది సో ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి మీకు డెఫినెట్గా అయితే తీసుకోవడం జరుగుతుంది సో శాలరీ అనేది మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుందన్నమాట సో బ్రాంచ్ మేనేజర్ పొజిషన్స్ అయితే మాత్రం సో మినిమమ్ టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పారు సో మీకు ఫిఫ్టీన్ థౌసండ్ టు థర్టీ థౌసండ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అట్లాగే ఇక రిమైనింగ్ ఏదైతే ట్రాక్టర్ మెకానిక్స్కి ఉందో వాళ్ళు మినిమమ్ టూ ఇయర్స్ అడిగే దీనికి కూడా సో టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఇస్తారనమాట ఫ్రెండ్స్ మీకు వాళ్ళే అకామిడేషన్ అంటే అక్కడ రూము అదంతా కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ అయితే చేస్తామని చెప్తున్నారు అన్నమాట సో బ్రాంచ్ మేనేజర్ పొజిషన్స్కి బోత్ మేల్ ఆర్ ఫిమేల్ అయితే ఎలిజిబుల్ అవుతారు ఓకే ఇక ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్కి అయితే మీకు ఎయిట్ థౌసండ్ టు ట్వెల్వ్ థౌసండ్ ఆఫర్ చేస్తున్నారు సో దీనికి కేవలం ఏంటంటే ఫీమేల్స్ని మాత్రమే తీసుకుంటామని చెప్తున్నారు కాబట్టి అది కూడా ఒకసారి చూడండి సో ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే డిగ్రీ ఫినిష్ చేసి ఉన్నారో సో వాళ్ళైతే మీరు బోత్ అంటే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు అట్లాగే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మిగతా వాటి అన్నింటికి కూడా సో మీకు జాబ్ లొకేషన్ అంతా ఏంటంటే మీకు శ్రీనివాస ట్రాక్టర్ షోరూమ్స్ ఎక్కడైతే ఉన్నాయో సో అక్కడ వేకెన్సీ పొజిషన్స్ బట్టి అయితే మీకు ఇస్తామని చెప్తున్నారు సో ఎక్రాస్ కృష్ణా డిస్టిక్ అయితే ఉంటుందన్నమాట సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేసుకోవడం మీరు ఇంకా క్లారిఫై చేసుకోండి అట్లాగే మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము సో మనకి ఇది మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అయితే రావడం జరిగిందనమాట సో మీరు ఇన్సూరెన్స్ కంపెనీలో కనుక వర్క్ 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 ఎక్స్పీరియన్స్ మీరు పెంచుకోవాలనుకున్నా లేదంటే ఇన్సూరెన్స్ కంపెనీలో మీరు సో మార్కెటింగ్ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నా సరే దీనికైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి సో తిరుపతి సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదైతే బాగా యూజ్ అవుతుంది సో మీకు ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఇది మీకు చెల్లా కాంప్లెక్స్ మీ కేటీ రోడ్డు తిరుపతి అయితే ఉంటుందన్నమాట ఇక చూస్తే వాళ్ళు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లోని జాబ్ రోల్స్ వచ్చేసి స్టేజ్ వన్ స్టేజ్ టూ అండ్ టూ స్టేజెస్ కింద తీసుకుంటున్నారు సో ఏజెన్సీ డెవలప్మెంట్ ఆఫీ మేనేజర్స్ కింద ఎక్స్పీరియన్స్ త్రీ టు సిక్స్ ఇయర్స్ ఉన్న వాళ్ళని ఇక తర్వాత ఏజెన్సీ మేనేజర్స్ని తీసుకుంటున్నారన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక వేకెన్సీస్ చూస్తే సో ఈ విధంగా అయితే ఉన్నాయి సో క్వాలిఫికేషన్ మీకు సో చూడండి ఇక్కడ ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్సు అలాగే రిటైర్డ్ అయిన వాళ్ళు విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళు ఫార్మా సెక్టర్లో ఉన్నవాళ్ళు అట్లాగే బ్యాంకింగ్ ఫినా అలాగే మనకి ఫైనాన్సు డిస్ట్రిబ్యూషన్ సేల్స్ పీపుల్ సో ఎవరైతే ఉన్నారో వీళ్ళని ప్రిఫర్ చేస్తామని చెప్తున్నారు ఇక తర్వాత స్టేజ్ ఏజెన్సీ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రము ఇంటర్మీడియట్ సో ఆ తర్వాత ఎవరు ఎవరైనా సరే తీసుకుంటాం చెప్తున్నారన్నమాట ఇక ప్రిఫరబుల్ వచ్చేసి హోమ్ మేకర్స్ అంటే సో ఇంట్లో ఎవరైతే మనం మన మామూలుగా ఏ వర్క్ లేకుండా ఉంటారో సో వాళ్ళు అట్లాగే చిట్టు ఓనర్స్ని రిటైర్డ్ బీఆర్ఎస్ సో ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ని వీళ్ళందరినీ తీసుకుంటామని చెప్తున్నారన్నమాట మీకు శాలరీ వచ్చేసి సిటీసీ వాళ్ళు వన్ ల్యాక్ ప్రయాణం ఇస్తారు దాంతోపాటుగా ఇన్సెంటివ్స్ బోనస్ కెరీర్ గ్రోత్ కూడా బాగుంటుందని చెప్తున్నారు సో దీనికి అయితే త్రీ టు ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం అయితే ఇస్తారు దాంతోపాటు ఇన్సెంటివ్స్ పీఎఫ్ఓ ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుందన్నమాట సో బోత్ మేలర్ ఆర్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చండి మీకు థర్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ వరకు అయితే ఏజ్ ఉండొచ్చు సో దీనికి ఏంటంటే సెవెంటీ ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఉండొచ్చు అనమాట ఎందుకంటే రిటైర్డ్ పర్సన్స్ని కూడా అడుగుతున్నారు కాబట్టి సో అది సో కాబట్టి సో పెద్దవాళ్ళు అలాగే చిన్నవాళ్ళు మీరందరూ కూడా ఎవరైతే సో రిటైర్మెంట్ అయి ఉన్నవాళ్ళు అక్కడ ఖాళీగా ఉన్నవాళ్ళు సో ఎవరైతే వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో సో ఎంత వర్క్ చేస్తే మీకు అంత ఇన్సెంటివ్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ కాబట్టి సో మీరు ఏంటంటే పీపుల్ని కన్విన్స్ చేసి వాళ్ళ చేత ఇన్సూరెన్స్ తీపించుకునేలా చేయడమే మీ డ్యూటీ అనమాట ఓకే ఫ్రెండ్స్ అది సో మీకు జాబ్ లొకేషన్ అంతా కూడా తిరుపతి అంటే మీకు చిత్తూరు డిస్టిక్ అయితే ఉంటుంది సో ఇక మీకు ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే మీరు దిలీప్ గారికి అట్లాగే గారికి కాల్ చేసుకోవడం మీరు క్లారిఫై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది దిస్ ఈజ్ ద వన్ ఆపర్చునిటీ దట్ ఆర్ ప్రొవైడింగ్ బై మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట ఓకే ఇక ఫార్మా ఓపెనింగ్స్కి అయితే వెళ్దాము సో సో ఇది ఏంటంటే మనకి దివీస్ ల్యాబొరేటరీస్ నుంచి అయితే రావడం జరిగిందనమాట ఫ్రెండ్స్ సో దివీస్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ కూడా చాలామంది కూడా చాలా ఎక్సైటింగ్గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు సో దాంట్లో ఇది ఒక ఆపర్చునిటీ అనమాట సో మీరు ఏం చేయాలంటే సో వాళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో క్వాలిటీ ఇన్సూరెన్స్ ఆర్ అండ్ డి మెయింటెనెన్స్ హౌస్ డిపార్ట్మెంట్లో తీసుకుంటున్నారు అనమాట నన్ను అడిగారు వేరే హౌస్ డిపార్ట్మెంట్లో మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ఉంటే చెప్పమని అట్లాగే ఎలక్ట్రికల్ వాళ్ళు అట్లాగే ఐటీఐ ఫిట్టర్స్ వాళ్ళు వీళ్ళు కూడా అడిగారండి సో కాబట్టి వాళ్ళందరికీ కూడా కంప్లీట్గా ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఇక చూస్తే మీకు టెన్త్ క్లాస్ నుంచి అందరూ కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు సో అంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగానే మీకు అన్ని ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తారు ఫెసిలిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో అకామిడేషన్ కానీ అట్లాగే మీకు or ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కానీ అవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెషర్స్ అందరూ మీకు అయితే అప్లై చేసుకోండి అట్లాగే ఎక్స్పీరియన్స్ మీకు టూ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకే ఇక ఐటీఐ ఫిట్టర్స్ సో ఐటీఐ వాళ్ళకి ఎలక్ట్రికల్ వాళ్ళకి ఇంకా టెన్త్ ఇంటర్ బిఏ వాళ్ళకి బీకామ్ వాళ్ళకి సో వేర్హౌస్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాదు అదొకటి చూడండి సో బీఏ బీకాం వాళ్ళకి ఇది ఒక వాళ్ళ కోర్ సైడ్ అనమాట అంటే సో వాళ్ళు ఏదైతే చదివారో అదే ఉద్యోగం అయితే వాళ్ళు చేయొచ్చు అనమాట అండి అకౌంట్స్ సో దానికి సంబంధించినవన్నీ కూడా సో ఏదొచ్చేసి మినిమమ్ ట్వంటీ ఇయర్స్ ఉండాలి అట్లాగే మాక్సిమం అయితే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇమీడియట్గా మీరు ఏం చేస్తారంటే మీ అయితే మీరు హెచ్ఆర్ ఎట్ ది రేట్ దివీస్ ఫార్మా డాట్ కామ్కి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసేయండి అట్లాగే మీరు ఈ కాంటాక్ట్ నెంబర్ కూడా కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే సో కాలింగ్ మీకు టైం వచ్చేసి నైన్ థర్టీ ఏఎం టు ఫైవ్ థర్టీ పీఎం అనమాట సరే జాబ్ లొకేషన్ ఎక్కడ అంటే మీకు దివీస్ ల్యాబరేటరీ జిన్నారము కాజీపల్లి ఉంది కదా అక్కడైతే ఉంటుందన్నమాట సో కాబట్టి సో మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లు వేర్హౌస్ డిపార్ట్మెంట్ అట్లాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కూడా కావాలని అడిగారు కొంతమంది నన్ను సో వాళ్ళందరికీ కూడా

ఓకే ఫ్రెండ్స్ ఇక తర్వాత హెటో ల్యాబ్స్ నుంచి కూడా సో ఇటువంటి నోటిఫికేషన్ మరొకటి వచ్చిందన్నమాట ఆల్రెడీ అంతకుముందు ఒక నోటిఫికేషన్ చేశాను హెట్రో ల్యాబ్స్ అయితే సో దాంట్లో ఏంటంటే ఈమెయిల్ అడ్రస్ అనేది తప్పు ఉంది సార్ మాకు వెళ్ళట్లేదని చెప్తున్నారు కరెక్టే ఎందుకంటే ఈమెయిల్ అడ్రస్లో అక్కడ రోహిత్ డాట్ ఎన్ ఎట్ ది రేట్ హెటో డక్స్ డాట్ కామ్లోని రోహిత్ దగ్గర అక్కడ ఆర్ఓ హెచ్ఐ టీ అనే ఉందనమాట కాకపోతే యాక్చువల్గా ఒరిజినల్ వచ్చేసి టీ హెచ్ అని ఉండాలి తర్వాత మళ్ళీ నేను కామెంట్లో కింద అయితే పిన్ చేశాను ఒకసారి అది కూడా చూసి మీరు అయితే రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి అట్లాగే ఇంకా ఇన్న ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనూ అట్లాగే మీకు సో క్యూసీ క్యూఈ ఆర్ఎండి డిపార్ట్మెంట్ హెట్రో ల్యాబ్స్లోనే కావాలి సార్ నాకు జాబ్ కావాలి అంటే కనుక సో మీరు ఇమీడియట్గా ఏంటంటే వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అప్లై చేసేవాళ్ళు హెచ్ ట్రిపుల్ వన్ అని సబ్జెక్ట్ లైన్ పెట్టండి అదే మీరు క్వాలిటీ ఇన్సూరెన్స్ క్వాలిటీ కంట్రోల్ ఆర్ఎండ్డీలో మీరు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళంటే అంటే ఎంఎస్సి ఉన్న వాళ్ళందరూ కూడా హెచ్ ట్రిపుల్ టూ అని మీరు జాబ్ కోర్స్ సబ్జెక్ట్ లైన్లో పెట్టి మీరైతే రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి ఫార్వర్డ్ చేస్తే ఫ్రెషర్స్ అందరికీ కూడా ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళైతే బ్యాక్ చేస్తారు సో ఇమీడియట్గా మీరైతే జాయిన్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు ఏంటంటే మీరు ప్రవీణ్ డాట్ కేవ్ అంటే ప్రవీణ్ గారికి అయితే మీరు హెచ్ఆర్ అనమాట ఈయన సో ఆయనకి అయితే మీరు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి సో వెంటనే ఫాస్ట్గా అయితే రెస్పాండ్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ సో మెయిల్ క్యాండిడేట్స్ మాత్రం ప్రిఫర్ చేసుకుంటామని చెప్తున్నారనమాట సో ఏజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ బిలో అయితే ఉండాలన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటే ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ మీద అయితే ఉంటాయన్నమాట సో న్యూలెండ్ యాబరేటీస్ నుంచి కూడా రావడం జరిగింది సో వాళ్ళు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తారు సో మీరు ఎక్కడికి అవసరం లేదు సో వీళ్ళు రిఫర్ అండ్ అర్న్ అనే ప్రోగ్రామ్ ద్వారా పెట్టారు సో మనకేంటే ఎటువంటి రిఫరెన్స్ కానీ ఎటువంటి ఎర్నింగ్స్ కానీ ఉండవు ఎందుకంటే మనం వాళ్ళతో ఎటువంటి ఇది కూడా లేదు కాబట్టి సో బెనిఫిట్స్ వచ్చేసి మీరు కొత్తగా కనుక జాయిన్ అయితే మీకు స్టార్టింగ్ జాయినింగ్ వీళ్ళు ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఇస్తారనమాట ఆ తర్వాత కన్ఫర్మేషను మీకు కన్ఫర్మేషన్ అయిన తర్వాత అంటే సిక్స్ మంత్స్ తర్వాత మీకు ట్వెల్వ్ థౌసండ్ ఇస్తారు దాంతోపాటు రిటెన్షన్ అంటే ఇంకా ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత కనుక మీరు అలా వర్క్ చేస్తూ ఉంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి సో బీఎస్సీ కెమిస్ట్రీ అట్లాగే డిప్లొమా ఎవరైతే కెమికల్లో ఫినిష్ చేస్తారో వారందరికీ కూడా యూజ్ అయితే అవుతుంది ఎక్స్పీరియన్స్ వచ్చేసి టూ టు ఫోర్ ఇయర్స్ అయితే ఉండాలి కెమిస్ట్రీ కింద వర్క్ చేస్తూ సో అదొక్కటి మీరు గమనించండి సో ఇమీడియట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ రెజ్యూమ్స్ని అయితే షేర్ చేయండి సో ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు కనుక రిఫరెన్స్ అనేది అడిగితే కనుక సో మీలో మీరే రిఫరెన్స్ అనేది చెప్పుకోండి ఓకే ఫ్రెండ్స్ సో ఆ బెనిఫిట్ ఏదైనా వస్తే కనుక అది మీకే వస్తుంది ఇక మీ రెజ్యూ మిసీవీసీని కూడా సో ఇక్కడ నేను క్లియర్గా ఇస్తున్నాను చూడండి సో సుబ్రహ్మణ్యం జీ ఎట్ ది రేట్ న్యూ ల్యాండ్స్ ల్యాబ్స్ డాట్ కామ్కి సో ఈ ఫోన్ నెంబరు అట్లాగే సో మీకు ఇది టీఆర్ఏ జీహెచ్ అంటే టి రఘునాథ్ డాట్ ఎట్ ది రేట్ న్యూ ల్యాండ్స్ న్యూ ల్యాండ్ ల్యాబ్స్ డాట్ కామ్కి ఎన్ శ్రీనివాసులు ఎట్ ది రేట్ న్యూ ల్యాండ్ ల్యాబ్స్ డాట్ కామ్కి ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఏంటంటే ఇది మూడు యూనిట్లో కూడా ఉన్న హెచ్ఆర్లు అనమాట సో మీరు హెచ్ఆర్లు గారికి మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి అట్లాగే ఏదైనా డౌట్స్ ఉంటే నెంబర్స్కి కూడా కాల్ చేసి క్లానిఫామ్ చేసుకోండి మీరు ఎవరైతే ఎవరెవరినైతే షార్ట్ లిస్ట్ చేశారో సో వాళ్ళందరికీ కూడా కాల్ అయితే వస్తుంది ఆ రిక్రూటర్స్ దగ్గర నుంచి వాళ్ళు మిమ్మల్ని ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే చేస్తారనమాట ఫ్రెండ్స్ న్యూలాండ్ ల్యాబొరేటరీస్ అనేది చాలా మంచి కంపెనీ అనమాట మీకు బొంతపల్లి పాస్మైలం కాజీపల్లి సో ఈ మూడు యూనిట్స్కి సంబంధించి మీరు ఎక్కడైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళకైతే మీరు రిజ్యూమ్స్ని ఫార్వర్డ్ చేసుకోండి ఓకే రండి ఇక తర్వాత వచ్చేసి మనకి అరబిందో నుంచి అయితే రావడం జరిగింది సో వాళ్ళు కూడా హైరింగ్ చేసుకుంటున్నారు సో టెక్నికల్ అసిస్టెంట్స్ని సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్ అనమాట ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో కాకపోతే ఎవరికైతే టూ టు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు సో మీకు బ్లిస్టర్ ప్యాకింగ్లో అయితే ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నారు సో కెన్ బీ కన్సిడర్ ఫార్ములేషన్ విత్ రెగ్యులేటరీ ఎక్స్పీరియన్స్ ఓన్లీ సో ఫార్ములేషన్ అట్లాగే రెగ్యులేటరీ ఎక్స్పీరియన్స్ ఉంటే తీసుకుంటా ఉండట ఇక మీకు ఇంటర్వ్యూ వెన్యూ డేట్ అదంతా వచ్చేసి ట్వంటీ నైన్త్ ఏప్రిల్ అయితే ఉంటుందన్నమాట అరబిందో ఫార్మా లిమిటెడ్ మీకు ఇది గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు పోలేపల్లి జట్చర్లో అయితే అటెండ్ అవ్వాలి ఓకే ఫ్రెండ్స్ అరబిందోలో ఒక నోటిఫికేషన్ చెప్తున్నాను చూడండి ఎవరికైనా యూస్ఫుల్ అయితే యూటిలైజ్ చేసుకోండి అట్లాగే ఫైజర్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చిందనమాట సో వీళ్ళు ఏంటంటే మన వైజాగ్ లొకేషన్లోనే తీసుకుంటున్నారు సీనియర్ అసోసియేట్స్ని వీళ్ళు సో ఇక తర్వాత ఏంటంటే వీళ్ళు మన క్వాలిఫికేషన్స్ అవన్నీ చూద్దాము సో ఏంటంటే క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీకైతే ఎక్స్పీరియన్స్ అడగడం జరిగిందనమాట సో యాక్టివిటీస్ చూడండి ఫస్ట్ అట్లాగే ఎగ్జిక్యూషన్ పార్టిసిపేషన్ ఇదంతా కూడా ఇక్కడ ఇదైతే ఉంటుంది సో ప్రిఫర్డ్ కాల్ వచ్చేసి ఏంటంటే డిప్లొమా చేసిన వాళ్ళు అట్లాగే బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు లైసెన్సీస్ను అట్లాగే టెక్నికల్ సర్టిఫికేషన్ ఉన్నవాళ్ళు తీసుకుంటారు అయితే సో బిఫార్మ్ ఎంఫార్మ్ ఎంఎస్సి మీకు ఫైవ్ ఇయర్స్ అయితే మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అడుగుతున్నారనమాట కాబట్టి ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఎవరికైతే ఉందో అంటే మీ క్వాలిటీ ఇన్సూరెన్స్లో కానీ వాలిడేషన్ ఫంక్షన్స్లో కానీ స్టెరైల్ డోసెస్ ఫామ్ ఫెసిలిటీలో సో ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు వైజాగ్ లొకేషన్లో ఫైజర్లోకి మీరు వెళ్ళాలి అని అనుకున్నా లేకపోతే ఒక మంచి హైక్ కోసం మీరు మూవ్ అవ్వాలి అనుకున్నా సరే సో వైజాగ్ మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్ అరౌండ్ పీపుల్ కానీ ఆంధ్రప్రదేశ్ పీపుల్ కానీ అక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఎూమ్ని అయితే మీరు ఫార్వర్డ్ చేసుకోండి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను సో ఈ లింక్కి క్లిక్ చేసి అయితే మీరు అప్లై చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఎందుకంటే ఇది రీసెంట్గా ఈ రోజే రావడం జరిగింది నోటిఫికేషన్ కూడా చాలా లేటెస్ట్ ఫ్రెష్ నోటిఫికేషన్ అన్నమాట సో ఎవరైతే ముందు అప్లై చేస్తారో వాళ్ళకైతే బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ నోటిఫికేషన్లోకి వెళ్తాము సో ఇది మనకి ఏంటంటే జీవికే నుంచి రావడం జరిగిందనమాట వాళ్ళు కూడా అయిన టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్లోని ఫోర్ టు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు మీకు జాబ్ లొకేషన్ అంతా కూడా నాచారం అయితే ఉంటుంది టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు అయితే వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట సో హైదరాబాద్ జాబ్ లొకేషన్ కాకపోతే దీనికి సో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ కానీ ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్ కానీ ఎవరైతే ఫినిష్ చేశారో వాళ్ళని అయితే తీసుకుంటారనమాట సో మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక దే కెన్ ఫార్వర్డ్ దే రెజ్యూమ్స్ టు సతీష్ డాట్ ఉప్లో సి డాట్ ఎట్ ది రేట్ జీవికే బయో డాట్ కామ్ ఆర్ ఆల్సో యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్ ఫర్ ఎన్ని ఫర్దర్ అసిస్టెంట్స్ ఐ విల్ ప్రొవైడ్ దిస్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్ సో జస్ట్ లిక్ అండ్ అప్లై ఓకే ఫ్రెండ్స్ అండ్ దిస్ నోటిఫికేషన్ ఇస్ ఫ్రమ్ శిల్పా మెడికేర్ నుంచి రావడం జరిగింది సో వాళ్ళు ఏంటంటే ఎఫ్డీడీ సాలిడ్ ఓవరాల్స్ డిపార్ట్మెంట్లో తీసుకుంటున్నారు ఎగ్జిక్యూటివ్స్ని అట్లా సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ని మీకు మినిమం వన్ ఇయర్ సో ఇఫ్ యూ హ్యావ్ వన్ ఇయర్ టు సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక సో ఇది జాబ్ లొకేషన్ అనేది బెంగళూరులోనే ఉంటుందన్నమాట సో మీకు ఇది దావాస్ స్పేట్ బ్యాంగ్లూరు ఉంటుంది సో సో ఎనీవన్ హూ ఆర్ డిసైడ్ డిజైడ్ టు వర్క్ ఇన్ శిల్పా మెడికేర్ ఇన్ బ్యాంగ్ లొకేషన్ సో దే కెన్ ఫార్వర్డ్ దే రెజ్యూమ్స్ టు హెచ్ఆర్ డాట్ బీ ఫ్రెండ్ ఎట్ ద రేట్ శిల్పా మెడికేర్ డాట్ కామ్ ఓకే ఫ్రెండ్స్ అండ్ అగైన్ దిస్ నోటిఫికేషన్ ఇస్ ఫ్రమ్ సైమద్ ల్యాబ్స్ సైమద్ ల్యాబ్స్ నుంచి రావడం జరిగింది సో దే ఆర్ ఆల్సో టేకింగ్ సమ్ పొజిషన్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ సో ఈటీపీ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ బట్ సో ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ మినిమం ఆఫ్ టూ టు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టూ టు ఫైవ్ అండ్ ఎయిట్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డిపెండ్స్ ఆన్ డిపార్ట్మెంట్ అండ్ పొజిషన్స్ సో ఇఫ్ యూ హ్యావ్ ద క్వాలిఫికేషన్స్ యాస్ మెన్షన్ హియర్ ఫ్రెండ్స్ హియర్ డిప్లొమో అండ్ బీటెక్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఆల్సో దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై బట్ దే షుడ్ హ్యావ్ ఎయిట్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఓకే ఇది మీకు లొకేషన్ అంతా కూడా సైమద్ సైమత్ ల్యాబ్స్ జీనిమెట్ల చౌటప్పలు బొంతపల్లి సో ఈ లొకేషన్స్ లోనే ఉంటుందన్నమాట అలాగే ఐటీఏ ఆల్సో గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద ఫిట్స్ దే ఆర్ ఆస్కింగ్ సమ్ పొజిషన్స్ ఎరమైనా చూస్తే మీకు బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళని కూడా తీసుకుంటారన్నమాట సో టోటలీ సో ఇఫ్ యూ ఆర్ ఎలిజిబల్ ఇంట్రెస్టడ్ ఆర్ హ్యాంగ్ ఎన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ మెన్షన్ ఇన్ దిస్ నోటిఫికేషన్ దెన్ యూ కెన్ ఫార్వర్డ్ యూ రెజ్యూమ్ టు హెచ్ఆర్ ఎట్ ద రేట్ సైర్ ల్యాబ్స్ డాట్ కామ్ ఆర్ ఆల్సో యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్ ఫర్ ఎనీ ఫర్దర్ అసిస్టెంట్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ నోటిఫికేషన్లోకి వెళ్దాము సో దిస్ నోటిఫికేషన్ ఈస్ ఫ్రమ్ యుమెడికా లాబొరెటరీ సో సో దే ఆర్ దర్ హరింగ్ దే ఆర్ ఇన్వైటింగ్ కాంపిటెంట్ యంగ్ ప్రొఫెషనల్స్ టు బి ద పార్ట్ ఆఫ్ యూఎస్ఎఫ్టీఏ జిఎంపీ అండ్ టీజీఏ ఆస్ట్రేలియా అప్రూవ్డ్ ఫార్ములేషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ సో విచ్ ఈస్ అట్ వా గుజరాత్ లొకేషన్ సో దే ఆర్ ఆస్కింగ్ అర్జెంట్ ఓపెనింగ్స్ ఇన్ ద ఐటీ డిపార్ట్మెంట్ సో ఇఫ్ యూ అ ద పర్సన్ హ్యావింగ్స్ having any experience in it department that means so 2 to 3 years experience in it field then so you are eligible to apply for the positions of senior officers in the it department so if you finished your be in it or mca bca bpharma or mpharma so you are eligible to apply so as per the industrial arms they will provide CTC budget so that is what they have mentioned in their notification okay friends so this is also the latest notification only so if you are uh, interested then you can forward your resume to at the piramal.hr.umedicalapps.com or so they will so kindly mention the position applied in the subject line within the 5 days okay friends so this is the official email address so again this notification is from Bankia biotech so they are also hiring some positions for young and dynamic pharma professionals so the location is in baddi which is in himachal pradesh okay they are they are taking in production department and the packaging and also quality assurance ipqa validation qms department and quality control department so trainee scientist scientific officers department Okay, friends. So freshers are also they are eligible to apply. So if you have MSc Biotechnology or Microbiology, then you can forward your resume to this email address. And also, so for the MSc uh, two to six years experience candidates, uh, they are they are also eligible. So if, you, if if they have enough experience, as mentioned here, so you can forward your resume to this email address. Okay, friends. So these are all the total notifications for today. So ఎవరైతే ఎలిజిబుల్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇమీడియట్గా అయితే అప్లై చేసుకోండి సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకైతే అయితే డెఫినెట్గా కాల్ బ్యాక్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్ జై హింద్